హాయ్ ఫ్రెండ్స్ బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా పరిశ్రమలు అనే చాప్టర్ స్టార్ట్ అయ్యింది అందులో రెండు పార్ట్స్ కంప్లీట్ అయినాయి మొదటి రెండు పార్ట్లలో మనం పరిశ్రమల యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఈ ఇండస్ట్రీస్లలో ఖనిజ ఆధారిత పరిశ్రమలు మినరల్ బేసిడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కొక్కటి అన్ని డిస్కస్ చేశాం ఇక ఈ వీడియోలో మనం సెకండ్ కేటగిరీ అయినటువంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు లేదంటే అటవీ ఆధారిత పరిశ్రమలు అదేవిధంగా ఇంజనీరింగ్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఇంజనీరింగ్ పరిశ్రమలు అని చెప్పేసి అంటాం ఇవన్నీ కూడా చూస్తాం వాటితో పాటు కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా మనం ఈ వీడియోలో చూస్తాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోతో మనకు పరిశ్రమలు అనే చాప్టర్ కంప్లీట్ అవుతుంది ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో మీరంతా కూడా ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని అలాగే క్లాస్ని విని మొత్తం ఇన్ఫర్మేషన్ రాసుకొని నోట్స్ తయారు చేసుకొని ప్రిపేర్ అయితే మీకు మంచి యూజ్ ఉంటుంది ఈ చాప్టర్ నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రఫీలో భాగంగా ఓకే ఇక ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ క్లాసెస్ కావాలంటే అదేవిధంగా మొత్తం వీడియో పూర్తిగా చూడండి చూసిన తర్వాత మీకు కంటెంట్ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఏదైనా డౌట్ వచ్చినా ఏదైనా క్వశ్చన్స్ అడగాలన్నా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఓకే ఇక టాపిక్లోకి వెళ్దాం వస్త్ర పరిశ్రమ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంటాం ఈ వస్త్ర పరిశ్రమ అనేది ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలలో ప్రధానమైనటువంటి పరిశ్రమ అందులో మనకు నూలు వస్త్రాలు వస్తాయి జౌలి అంటే జ్యూట్ జనపనార వాటికి సంబంధించినటువంటి పరిశ్రమలు వస్తాయి ఉన్ని వూలిన్ ఇండస్ట్రీస్ వస్తాయి అదేవిధంగా పట్టు పరిశ్రమలు ఓకే సిల్క్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా మనకు వస్త్ర పరిశ్రమలో భాగంగా ఉంటాయి ప్రధానమైనటువంటి పరిశ్రమ ఇది ఓకే వస్త్రాలు దుస్తువులు వాటి ఉత్పత్తిలో మనము ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నాం వ్యవసాయ వస్త్రాలు దుస్తు దుస్తుల ఉత్పత్తి అదేవిధంగా ఎగుమతి కూడా ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్ ఉత్పత్తి అంటే ప్రొడక్షన్ ఉత్పత్తి అదేవిధంగా ఎగుమతిలో ప్రపంచంలో మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇక దేశ తయారీ రంగ వాటా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంటుంది కదా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో తయారీ రంగంలో రకరకాల వస్తువులు తయారవుతుంటాయి అందులో మనకు వస్త్రాలు వచ్చేసే ఫోర్టీన్ పర్సెంటేజ్ ఆక్రమించినాయి తయారీ రంగంలో వచ్చే మొత్తం ఉత్పత్తిలో పద్నాలుగు శాతం ఈ వస్త్రాలు ఏవైతే ఉంటాయో అన్ని రకాల వస్త్రాలు వాటి వాటా ఉంది అదేవిధంగా దేశం యొక్క జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం కదా దేశం యొక్క ఆదాయం ఆ జీడిపిలో రెండు నుంచి నాలుగు శాతం టూ టు ఫోర్ పర్సంటేజ్ ఈ ఇండస్ట్రీసే అంటే ఈ వస్త్రు వస్త్ర పరిశ్రమనే ఆక్రమించి ఉంది అలా అదేవిధంగా ఎగుమతిలో ఎక్స్పోర్ట్స్ మన దేశం నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి వస్తువులు ఉంటాయి కదా ఎగుమతి వాటిలో కూడా పదిహేను శాతం వాటా ఈ పరిశ్రమలే అంటే ఈ వస్త్ర పరిశ్రమలే ఆక్రమించి ఉన్నాయి టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇక వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నది కూడా వస్త్ర పరిశ్రమ మనకు వ్యవసాయ రంగంలో యాభై శాతంకి పైగా ఉపాధి పొందుతున్నారు దేశ జనాభాలో ఆ దాని తర్వాత మనకు ఎక్కువగా పద్దెనిమిది శాతం పద్దెనిమిది పర్సంటేజ్ ఎయిటీన్ పర్సంటేజ్ ఉపాధి ఓకే సో ఎక్కడ ఉంది అనంటే ఈ వ్యవసాయ రంగం తర్వాత ఈ వస్త్ర పరిశ్రమలోనే ఉంది ఇక వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా మహిళలు కలరు మహిళలకు చాలా ప్రధానమైన ప్రధానమైనటువంటిది కాటన్ ఇండస్ట్రీస్ అలాగే జూట్ ఇండస్ట్రీస్ పట్టు పరిశ్రమలు ఇలా అన్ని రకాల వస్త్ర పరిశ్రమలో మహిళలు ఎక్కువగా కనిపిస్తారు మహిళలకు ఎక్కువ ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగం ఇది ఓకే ఈ వస్త్ర పరిశ్రమ రంగం ఫస్ట్ వన్ నూలు వస్త్ర పరిశ్రమ ఓకే ఈ వస్త్ర పరిశ్రమ టెక్స్టైల్ ఇండస్ట్రీలో మనం మొదటగా చూసేది నూలు వస్త్ర పరిశ్రమ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఓకే నూలు నూలు ఉంటుంది కదా పత్తితో తయారయ్యే నూలు ఉంటుంది కదా దానితో తయారయ్యే వస్త్రాలకు సంబంధించినటువంటి పరిశ్రమ ఇది క్రీస్తుపూర్వం పదిహేను వందల నుంచి క్రీస్తు శకం పదిహేను వందల వందల వరకు అంటే దాదాపుగా మూడు వేల సంవత్సరాలు ఈ పరిశ్రమలో భారతదేశం గుత్తాధిపత్యం కలదు మొనోపోలి అంటే మొత్తం కూడా ఉత్పత్తి ఎగుమతి అన్ని రకాల కార్యకలాపాలు కూడా మన భారతదేశమే చేసేది ప్రధానమైనటువంటి ఉత్పత్తి దారు అదేవిధంగా ప్రధానమైనటువంటి ఎగుమతి దారు క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరం నుంచి క్రీస్తు శకం పదిహేను వందల సంవత్సరం వరకు కూడా దాదాపు మూడు వేల సంవత్సరాలు మనదే ఆధిపత్యం ఉండేది మన భారతదేశాన్ని ఇక పత్తిని తొలిసారిగా పండించిన వారు కూడా మన ప్రజలే లోయ నాగరికత కాలానికి సంబంధించినటువంటి సింధూ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొదటిసారిగా పత్తిని పండించారు ప్రపంచంలోనే ఇక భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమ పద్దెనిమిది వందల యాభై నాలుగులో బొంబాయి ముంబై బొంబాయి ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లో బొంబాయిలో స్థాపించబడింది మన భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమ అంతకుముందుకు పాత ఉండేటివి కానీ ఇది మోడర్న్ అని చెప్పొచ్చు ఇక ఎయిటీన్ సెవెంటీ పద్దెనిమిది వందల దశకంలో అంటే ఎయిటీన్ సెవెంటీ నుంచి ఎయిటీన్ ఎయిటీ మధ్యలో నూలు వస్త్ర పరిశ్రమ ఎక్కువగా స్థాపించబడ్డాయి ఎందుకు అనంటే ఆ టైంలో అమెరికాలో సివిల్ వార్ అనేది జరుగుతుంది ఓకే దానివల్ల మన దేశంలో నూలు వస్త్రాలను నూలు వస్త్రాలకు సంబంధించిన పరిశ్రమలు స్థాపించాల్సిన అవసరం ఏర్పడింది అందుకే మనకు ఎయిటీన్ సెవెంటీస్లో మన దేశంలో చాలా వరకు నూలు వస్త్ర పరిశ్రమలు స్థాపించబడ్డాయి ఓకే ఇలా పెరుగుతున్నటువంటి ఈ పరిశ్రమలు మొదటి ప్రపంచ యుద్ధం నైన్టీన్ ఫోర్టీన్ పంతొమ్మిది వందల పద్నాలుగులో స్టా స్టార్ట్ అయినటువంటి మొదటి ప్రపంచ యుద్ధం నాటికి మన దేశంలో రెండు వందల డెబ్బై ఐదు పరిశ్రమలు టెక్స్టైల్ మిల్స్ ఓకే కాటన్ టెక్స్టైల్ మిల్స్ అనేవి స్థాపించబడ్డాయి మొదటి ప్రపంచ యుద్ధం నాటికి ఓకే సో ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం తర్వాత ఇండిపెండెన్స్ వచ్చింది కదా మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అప్పుడు ఆ ఇండిపెండెన్స్ తర్వాత పత్తి పండించే ప్రధాన భూభాగం ఓకే పత్తిని ఎక్కడైతే పండిస్తున్నారో ఆ ప్రధానమైన భూభాగం పాకిస్తాన్కి వెళ్ళిపోయింది దేశ విభజన జరిగింది రెండు దేశాలు ఏర్పడ్డాయి ఇండియా పాకిస్తాన్ సో పత్తిని పండించే ప్రధానమైనటువంటి భాగం మొత్తం పాకిస్తాన్కి వెళ్ళిపోయింది దాని ద్వారా రా మెటీరియల్ కొరత ఏర్పడింది ఓకే ముడి సరుకు అంటే పత్తి ముడి పత్తి అయితే కావాలి కదా ఈ ఇండస్ట్రీకి అది కొరత ఏర్పడి బాగా దెబ్బతిన్నది ఇక్కడ చూడండి మ్యాప్ కూడా ఇచ్చాను ఈ ఏరియా అంతా పాకిస్తాన్ ఇదంతా ఇండియా సో ఈ బార్డర్లో ఉన్నటువంటి ఏరియా మొత్తం సింధు నది ఓకే సింధు నది ప్రవహించేటువంటి ప్రాంతం అలాగే సింధు నదితో పాటు జీలం రావి చినా బియా సట్లీ జీ ఈ నదులు కూడా ఉంటాయి సింధు నది ఉపనదులు అదంతా కూడా బాగా ఫెర్టైల్ ల్యాండ్ మంచి సారవంతమైన నేల అక్కడ బాగా పత్తి పండుతుండేది అక్కడే సింధు లోయ నాగరికత కూడా ఉండేది ఆ ప్రాంతం అంతా కూడా ప్రధానంగా మనకు ఇక్కడ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది ఇండియాకి చాలా తక్కువ భాగం వచ్చింది సో దానివల్ల రా మెటీరియల్ కొరత ఏర్పడి మన దేశంలో స్వతంత్రం తర్వాత ఈ పరిశ్రమ కాస్త దెబ్బతిన్నది ఓకే ఆ విధంగా కాస్త దెబ్బతిన్న తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మన దేశంలో పత్తి పరిశ్రమ పత్తి ఉత్పత్తి పెరిగింది దానితో ఈ టెక్స్టైల్ నూలు వస్త్ర పరిశ్రమ అనేది మళ్ళీ అభివృద్ధి చెందింది ఇక పత్తిని పండించే దేశాలు ఉన్నాయి కదా ఆ పత్తిని పండించే దేశాల విస్తీర్ణంలో ఓకే పత్తిని పండించే దేశాలలో విస్తీర్ణంలో ఎక్కువ ఏరియాలో పత్తిని పండించే దానిలో ఇండియా మొదటి ప్లేస్ అంటే ఏంటి దీని పాయింట్ అంటే ఇలా ఒక్కొక్క దేశం కొంత ఏరియా పత్తి పండిస్తుంటుంది కదా ఇలా ఏరియా పండించే దాంట్లో ఇండియా అనేది ఎక్కువగా ఓకే మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ఎకరాలు కావచ్చు హెక్టార్లు కావచ్చు సో ఏ విధంగా చూసినా కూడా మన దేశం ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని పండిస్తుంది అయితే పత్తిని ఎక్కువ విస్తీర్ణంలో పండించినప్పటికీ ప్రొడక్షన్ ఉత్పత్తి ఉత్పత్తిలో వచ్చేసి మాత్రం ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది రెండవ స్థానంలో మొదటి స్థానంలో చైనా ఉంది ఏంటి డిఫరెన్సు ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తే ఎక్కువ రావాలి కదా అని మీకు అనిపించవచ్చు సింపుల్ ఇప్పుడు చైనా ఒక ఒక ఎకరాలో ఒక వంద బేళ్ళు పండించింది అనుకుందాం పత్తి మన ఇండియా వచ్చేసి వంద పండించకుండా ఎనభై డెబ్బైయో పండిస్తుంది అనుకుందాం ఉత్పత్తి అప్పుడు మనది విస్తీర్ణం ఎక్కువ ఉన్నా కూడా ప్రొడక్షన్ అనేది అనేది కంప్లీట్ టోటల్ ప్రొడక్షన్ అనేది చైనా కంటే తగ్గిపోయే అవకాశం ఉంటుంది ఆ విధంగా మన దేశం ఎక్కువ విస్తీర్ణంలో పండించినప్పటికీ సెకండ్ ప్లేస్లో ఉంది ప్రొడక్షన్లో చైనా మొదటి ప్లేస్లో ఉంది ఇక ఇది పత్తికి సంబంధించి ఇంకా పత్తి ఆధారంగా ఉండేది నూలు వస్త్ర పరిశ్రమ కదా నూలు వస్త్రాల ఉత్పత్తిలో నూలు వస్త్రాల ఉత్పత్తిలో సెకండ్ ప్లేస్ ఇండియా ఓకే ఫస్ట్ చైనా చైనాలో ప్రొడక్షన్ ఎక్కువనే ఉంది పత్తి అదేవిధంగా నూలు వస్త్రాల ఉత్పత్తిలో కూడా మొదటి ప్లేస్లో చైనా ఉంటే రెండో ప్లేస్లో ఇండియా వచ్చేసి ఆక్రమించింది ఇక నూలు వస్త్రాల ఉత్పత్తిలో మొదటి స్థానం వచ్చేసి మన దేశంలో ఇది దేశాల వైజ్గా చూస్తే చైనా మొదటిది ఇండియా సెకండ్ది కదా మన దేశంలో రాష్ట్రాల వారిగా చూసినట్లయితే నూలు వస్త్రాల ఉత్పత్తిలో మొదటి స్థానం గుజరాత్ ఓకే గుజరాత్ స్టేట్ సెకండ్ వచ్చేసి మహారాష్ట్ర ఈ గుజరాత్ మహారాష్ట్రలోనే నూలు వస్త్ర పరిశ్రమలు ప్రధానంగా కేంద్రీకృతమై ఉన్నాయి అందులో మొదటి స్థానం వచ్చేసి ప్రొడక్షన్ గుజరాత్ వస్తుంది సెకండ్ ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర వస్తుంది ఇక అత్యధిక నూలు మిల్లులు గల రాష్ట్రం ఓకే కాటన్ మిల్స్ ఉంటాయి కదా నూలు మిల్లులు ఆ మిల్లులు మాత్రం ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి అంటే తమిళనాడు స్టేట్లో ఉన్నాయి తమిళనాడులో నూలు మిల్లులు అత్యధికంగా ఉన్నాయి ఓకే ఇక ప్రధాన నూలు వస్త్ర కేంద్రాలు మన దేశంలో ప్రధానమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి కదా ఏరియాస్ నూలు వస్త్ర కేంద్రాలు ఎక్కడ ఉన్నాయంటే ముంబై మహారాష్ట్ర రాష్ట్రంలో అహ్మదాబాద్ కోయంబత్తూర్ తమిళనాడులో కాన్పూర్ ఉత్తర్ప్రదేశ్ సూరత్ కలకత్తా బెంగళూరు జైపూర్ అమృత్సర్ నాగాపూర్ ఓకే ఇవన్నీ కూడా ప్రధానంగా నూలు వస్త్ర పరిశ్రమలు ఉన్నటువంటి కేంద్రాలు ఏరియాస్ ఇక కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అనే ఒక పేరు ముంబైకి కలదు ముంబైని కాటన్ పోలీస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా అంటారు ఓకే ఇక బ్రిటన్ బ్రిటన్ అంటే బ్రిటన్ దేశం ఉంది కదా ఆ దేశంలో మాంచెస్టర్ మాంచెస్టర్ అనే ప్ర ప్రదేశం ప్రధానంగా నూలు వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధి అక్కడ అన్ని రకాల ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయినాయి అందులో నూల నూలు వస్త్ర పరిశ్రమలు కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కూడా బాగా ఫేమస్ మాంచెస్టర్ బ్రిటన్లోని మాంచెస్టర్ అనే ప్రదేశం ఓకే కాబట్టి ఆ మాంచెస్టర్ అనే పేరు మీద కానీ మన దేశంలో కొన్ని కొన్ని ప్రాంతాలను మాంచెస్టర్ ఆఫ్ అని చెప్పేసి పిలుస్తుంటారు అందులో ప్రధానమైనవి ఇవి ఎగ్జామ్స్ అడుగుతు అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి మాంచెస్టర్ ఆఫ్ ఇండియా మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అహ్మదాబాద్ పట్టణాన్ని పిలుస్తారు మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఏది అంటే అహ్మదాబాద్ ఇక మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా ఏది అంటే కాన్పూర్ ఓకే మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా కాన్పూర్ ఇక మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా మాంచెస్టర్ ఆఫ్ సౌత్ సౌత్ ఇండియా కోయంబత్తూర్ కోయంబత్తూర్ని మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పేసి అంటారు ఇక మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి విశాఖపట్నం వైజాగ్ విశాఖపట్నాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి పిలుస్తుంటారు ఇక మాంచెస్టర్ ఆఫ్ ఆసియా ఆసియా ఖండం ఉంది కదా మాంచెస్టర్ ఆఫ్ ఆసియా అని చెప్పేసి ఒసాకా ఒసాకా అనే పట్టణం జపాన్ దేశంలో ఉంటుంది దాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఆసియా అని చెప్పేసి అంటారు ఓకే ఇక నూలు వస్త్ర పరిశ్రమకు సంబంధించి నూలు వస్త్ర పరిశ్రమకు ఒక మ్యాప్ మ్యాప్ కూడా ఇక్కడ ఇచ్చాను ఇందులో మనకు ప్లేసెస్ ఎక్కడెక్కడ ఫేమస్ అని చెప్పేసి ఇచ్చాను చూడండి ఇక్కడ అహ్మదాబాద్ ఓకే గుజరాత్లోని అహ్మదాబాద్ సూరత్ అలాగే ముంబై ముంబై అలాగే షోలాపూర్ ఇది కూడా మహారాష్ట్రలో ఉంటుంది బెంగళూరు కర్ణాటక కోయంబత్తూర్ ఇది తమిళనాడు నాగపూర్ వచ్చేసి కూడా కర్ మహారాష్ట్రలో ఉంటుంది ఇక కలకత్తా వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఇండోర్ ఇండోర్ కూడా ఫేమస్ ఇది వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది ఇక అమృత్సర్ వచ్చేసి పంజాబ్లో ఉంటుంది అదేవిధంగా కాన్పూర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఇది మ్యాప్ అనమాట ఇందులో ఏ ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా చూసుకోండి ఇవి ప్రధానమైనటువంటి నూలు వస్త్ర పరిశ్రమ కేంద్రాలు ఓకే ఇక వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో రెండవది నూలు వస్త్ర పరిశ్రమ తర్వాత ప్రధానమైనటువంటిది జౌలీ పరిశ్రమ జూట్ ఇండస్ట్రీ అని చెప్పేసి అంటాం జనపనార జనపనారా అనే ఒకటి ఉంటుంది దాన్ని పండించి దాని ద్వారా పరిశ్రమలలో రకరకాల ఉత్ ఉత్పత్తులు అనేటివి మనకు లభిస్తున్నాయి అదే జౌళీ పరిశ్రమ దాని గురించి తెలుసుకుందాం ఓకే జనపనారా ఈ జనపనారను వచ్చేసి మనం గోల్డెన్ ఫైబర్ ఓకే గోల్డెన్ ఫైబర్ అంటారు అంటారు మన క్వశ్చన్ ఇవ్వచ్చు గోల్డెన్ గోల్డెన్ ఫైబర్ అని కింది వాటిలో దేన్ని పిలుస్తారు అని చెప్పేసి పత్తి అలాగే జనపనార అదేవిధంగా పట్టు అలాగే ఉన్ని అని చెప్పేసి ఇవ్వచ్చు అలా ఇచ్చినప్పుడు ఏది ఆన్సర్ అంటే జనపనార ఓకే గోల్డెన్ ఫైబర్ మొట్టమొదటి జౌలీ పరిశ్రమ మన దేశంలో మొట్టమొదటి జౌలీ జనపనార పరిశ్రమ ఎక్కడ స్థాపించబడింది అంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ పద్దెనిమిది వందల యాభై ఐదు సంవత్సరంలో రిస్రా రిస్రా వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ స్టేట్లోని రిస్రా అనే ప ప్రాంతంలో మనకు మొట్టమొదటి జౌలీ పరిశ్రమ స్థాపించబడింది ఇది రీసెంట్గా జరిగినటువంటి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ ఫోర్ ఓకే గ్రూప్ ఫోర్ పరీక్షలో కూడా ఈ క్వశ్చన్ అడిగారు నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు నాలుగు పాయింట్స్ ఇచ్చి అందులో సరైనది కానిది ఏది అని చెప్పేసి ఇచ్చారు అందులో ఒక పాయింట్ ఇది కూడా ఇచ్చారు ఓకే నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో దేశ విభజన జరిగింది కదా ఆ టైంలో నూలు వస్త్ర పరిశ్రమకు సంబంధించి ప్రధాన ప్రధానంగా పత్తి పండే ప్రాంతం ఇక్కడ పాకిస్తాన్కి వెళ్ళిపోయిందని చెప్పాం కదా ఈ ఏరియాలో మ్యాప్లో చూడండి అదేవిధంగా జనపనారా అంటే జ్యూటో జనపనారా పండించేటువంటి ప్రాంతం ప్రధానమైనటువంటి ప్రాంతం ఇక్కడ మనకు బంగ్లాదేశ్ అప్పుడు పాకిస్తాన్లో భాగంగా ఉండేది బంగ్లాదేశ్ ఏర్పడలేదు అది కూడా పాకిస్తానే తూర్పు పాకిస్తాన్ ఓకే తూర్పు పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది ఓకే అదనమాట నైన్టీన్ ఫార్టీ సెవెన్ దేశ విభజన ఎయిటీ పర్సెంటేజ్ జూట్ ప్రొడ్యూసింగ్ ఏరియా ఓకే జనపనార జూట్ని ప్రొడ్యూసింగ్ చేసే ఏరియాలో ఎయిటీ పర్సంటేజ్ బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది ఈ ప్రాంతం అంతా కూడా ఓకే ఇదంతా కూడా బంగ్లాదేశ్ అంటే అప్పుడు తూర్పు పాకిస్తాన్ అప్పుడు బంగ్లాదేశ్ లేదు అక్కడ వెళ్ళిపోయింది కానీ తొంభై శాతం జూట్ మిల్స్ ఇండియాలో ఉండిపోయినాయి ఈ వెస్టర్న్ పార్ట్ ఇది ఉంది కదా ఈ ప్రాంతం అంతా ఇండియా ఇండియాలో పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి పండించే ప్రాంతం వచ్చేసి బంగ్లాదేశ్కి వెళ్ళిపోయింది అంటే పండించే ప్రాంతం నుంచి రా మెటీరియల్ రావాలి బంగ్లాదేశ్ ప్రాంతం అంటే అప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రాంతంలో ప్రధానంగా పండే ప్రాంతం ఉంది కాబట్టి మన దేశంలో ఉన్నటువంటి ఈ జనపనారా జూట్ ఇండస్ట్రీకి సంబంధించిన పరిశ్రమలు ఉంటాయి కదా వాటికి ముడి సరుకు ఓకే ముడి సరుకు అనేది కొరత ఏర్పడింది దానివల్ల జూట్ పరిశ్రమ కూడా మన దేశంలో స్వతంత్రం వచ్చిన కొత్తలో దెబ్బతిన్నది నెక్స్ట్ జౌలి పరిశ్రమ ప్రధాన ప్రాంతం ఈ జౌలి జూట్ ఇండస్ట్రీ ప్రధాన ప్రాంతం ఏదంటే హుగ్లీ నది హుగ్లీ నది అంటే ఈ కలకత్తా ప్రాంతంలో హుగ్లీ నది అనేది ప్రవహిస్తుంటుంది ఈ హుగ్లీ నది కలకత్తా ఈ పరివాహ ప్రాంతంలో ఉంటుంది హుగ్లీ ఇండస్ట్రియల్ బెల్ట్ అని చెప్పేసి అంటాం హుగ్లీ ఇండస్ట్రియల్ బెల్ట్ ఈ ప్రాంతంలో జౌలి పరిశ్రమ కేంద్రీకృతమై ఉంది స్థాపించబడి ఎక్కువగా ఉంది జౌలీ ఉత్పత్తులు ఈ జౌలీ పరిశ్రమ నుంచి ఏమొస్తాయి ఉత్పత్తులు అనేటివన్నీ అనేటి అంటే మనకు ప్రధానంగా ఈ గోని సంచులు ఓకే ఇక్కడ ఇచ్చాను లాస్ట్లో గోని సంచులు కార్పెట్లు రగ్గులు ఓ ఓడలు ఉంటాయి కదా ఓడలకు తాళ్ళు అనమాట ఓడలను కంట్రోల్ చేయడానికి పెద్ద పెద్ద తాళ్ళు ఉంటాయి ఆ తాళ్ళు ఇతర తాడులు ఇవన్నీ కూడా తయారవుతాయి ఈ విధంగా జౌలీ ఉత్పత్తులు వచ్చేసి ప్రొడక్షన్లో మొదటి స్థానం మొదటి స్థానం ఇండియా ప్రపంచంలో అత్యధికంగా జౌలీ ఉత్పత్తులు ఎక్కడ ఎక్కడ ఉన్నాయంటే ప్రొడక్షన్ ఎక్కడ ఉందంటే ఇండియా జౌలీ ఉత్పత్తుల ఎగుమతి ఇండియా సెకండ్ ప్లేస్ బంగ్లాదేశ్ ఫస్ట్ ప్లేస్ ఓకే సో ఫ్రెండ్స్ ఉత్పత్తి ఏమో ఇండియాలో ఎక్కువ ఉంది బంగ్లాదేశ్ సెకండ్ ఉంది కానీ ఎగుమతి అంటే వేరే దేశాలకు మనం ఎగుమతి చేస్తాం కదా బయటకు అమ్మేస్తాం కదా దానిలో మాత్రం ఇండియా సెకండ్ ఉంది బంగ్లాదేశ్ ఫస్ట్ ఉంది అంటే బంగ్లాదేశ్ పండించినటువంటి తయారు చేసినటువంటి జౌలీ పరిశ్రమకు సంబంధించిన ఉత్పత్తులు ఉంటాయి కదా వాటిని బయటకు ఎక్కువగా అమ్ముతున్నారు మన దేశంలో మన దేశంలో జనాభా విస్తీర్ణం ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎక్కువగా వాడుకుంటాం మిగిలినవి మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాం కాబట్టి సెకండ్ ప్లేస్ వచ్చింది ఈ జౌలి పరిశ్రమలో మనకు ప్రధానమైనటువంటి పోటీదారు ఎవరంటే ఈ బంగ్లాదేశ్ ఈ దేశం వాళ్ళే ఇక నెక్స్ట్ మనం చూడబోతున్నటువంటి ప్రధానమైన పరిశ్రమ ఏది అంటే పట్టు పరిశ్రమ సిల్క్ ఇండస్ట్రీ సిల్క్ పట్టు పట్టు పరిశ్రమ ఓకే పట్టు దారాన్ని మొదటిసారిగా తయారు చేసిన దేశం ఏది అంటే చైనా ఈ పట్టుని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు చైనా వాళ్ళు ఈ చైనా దేశంలోనే మొట్టమొదటిసారిగా పట్టుని పట్టు దారాన్ని తయారు చేశారు ఇక పట్టు ఉత్పత్తి వచ్చేసి చైనా మొదటి స్థానంలో ఉంది ఇండియా వచ్చేసి రెండో ప్లేస్లో ఉంది పట్టు ప్రొడక్షన్ పట్టు ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానం ఇండియా మొదటి స్థానం చైనా మన దేశం ఎయిటీన్ పర్సెంటేజ్ ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్నటువంటి పట్టులో ఎయిటీన్ పర్సెంటేజ్ పద్దెనిమిది శాతం మన దేశంలో ఉంది ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది చైనా మొదటి ప్లేస్లో ఉంది ఇక మొఘల్ చక్రవర్తులు ఉన్నారు కదా మొఘల్ చక్రవర్తులు కూడా ఈ పట్టు వస్త్రాలను బాగా ఇష్టపడేవాళ్ళు మొగల్స్ పీరియడ్ నుంచి కూడా ఈ పట్టు అనేది బాగా ఫేమస్ అప్పుడు వాళ్ళు ఎక్కువగా ఉపయోగపడింది వాళ్ళు ఎక్కువగా ఉపయోగించింది వాళ్ళు ఇష్టపడింది ఏది అంటే ఈ పట్టు పట్టు వస్త్రాలు ఇది మొదట్లో గృహరంగ పరిశ్రమ అప్పట్లో ఇది ప్రధానంగా ఇది గృహం అంటే ఇండ్లలో గృహాలలో వ్యక్తిగతంగా వ్యక్తులు ఈ పట్టును ఉత్పత్తి చేసేవాళ్ళు గృహరంగ పరిశ్రమగా ఉండేది తర్వాత సిల్క్ ఇండస్ట్రీస్ అనేవి స్టార్ట్ అయినాయి ఇక మొట్టమొదటి సిల్క్ ఇండస్ట్రీ వచ్చేసి ఎయిటీన్ థర్టీ టూ పద్దెనిమిది వందల ముప్పై రెండులో హౌరా ఓకే ఇది కూడా కలకత్తా ప్రాంతంలో ఉంటుంది హౌరా కలకత్తా సమీపంలో ఉంటుంది ఇది వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఉంటుంది అక్కడ మొట్టమొదటిసారిగా స్థాపించబడింది ఎయిటీన్ థర్టీ టూ గుర్తుపెట్టుకోండి దాని పేరు బ్రి అది ఎవరి చేత అంటే బై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి చేత అక్కడ స్థాపించబడింది ఇక పట్టు రకాలు పట్టు రకరకాలుగా ఉంటుంది అందులో మొదటిది మల్బరీ పట్టు ఇదే ఎక్కువగా ఉత్పత్తి అవుతుంటుంది మల్బరీ పట్టు నెక్స్ట్ టస్సార్ ఈరి మూగ టస్సార్ ఈరి మూగ అనేటివి కూడా ఇతర రకాలు ప్రధానమైనటువంటిది మల్బరీ పట్టు పట్టు ఉత్పత్తిలో మొదటి స్థానం కర్ణాటక ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగారు మళ్ళా కూడా అడగచ్చు పట్టు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న స్టేట్ ఏది మన దేశంలో అంటే కర్ణాటక స్టేట్ ఓకే ఇక మూగా పట్టు ఉంటుంది కదా ఈ లాస్ట్ వన్ మూగా రకం పట్టు మాత్రం అస్సాం బీహార్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉత్పత్తి చేయబడుతుంది కొన్నిసార్లు అడగొచ్చు మూగా పట్టు అత్యధికంగా ఉస్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం అని చెప్పేసి కింద కర్ణాటక కూడా ఉంటుంది అస్సాం కూడా ఉంటుంది అలాంటప్పుడు మనం పట్టు అనగానే కర్ణాటక పెట్టి వస్తుంటాం కానీ మూగా పట్టు వచ్చేసి అస్సాం మొదటి స్థానం తర్వాత బీహార్ ఈ రెండు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతుంది ఓవరాల్గా అన్ని రకాలుగా పట్టు మొత్తం చూసినట్లయితే కర్ణాటక మొదటి స్థానంలో ఉంటుంది ఇక సెంట్రల్ సెంట్రల్ సిల్క్ ఇండస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బేరంపూర్ కలకత్తా ప్రాంతంలో ఉంది సెంట్రల్ సిల్క్ ఇండస్ట్రీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే బేరంపూర్ అది ఎక్కడ అంటే కలకత్తా వెస్ట్ బెంగాల్ స్టేట్లో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో వస్త్ర పరిశ్రమలో ఇంకొకటి ఉన్ని పరిశ్రమ వులెన్ ఇండస్ట్రీ అని చెప్పేసి ఉంటుంది దాని గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం ఓకే మొట్టమొదటి మొట్టమొదటి ఆధునిక ఉన్ని పరిశ్రమ మొట్టమొదటి ఆధునిక ఉన్ని పరిశ్రమ ఎయిటీన్ సెవెంటీ ఫోర్ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో కాన్పూర్లో కాన్పూర్లో స్థాపించారు ఇది కూడా రెండు వేల పద్దెనిమిది గ్రూప్ ఫోర్ ఓకే గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో ఇచ్చారు నాలుగు పాయింట్స్ ఇచ్చారు అందులో ఈ పాయింట్ ఇచ్చారంటే ఎయిటీన్ సిక్స్టీ అని ఇచ్చారు కానీ ఎయిటీన్ సెవెంటీ ఫోర్ అనమాట అందుకోసం ఆ ఆప్షన్ తప్పైతుంది సో ఆ విధంగా క్వశ్చన్ అడిగారు ఎయిటీన్ సెవెంటీ ఫోర్లో కాన్పూర్ అనే ప్రదేశం ఉత్తరప్రదేశ్లో మొత్తం మొట్టమొదటిసారిగా ఆధునిక ఉన్ని పరిశ్రమ స్థాపించబడింది దాని తర్వాత వెంటనే ఎయిటీన్ ఎయిటీ వన్లో దరివాల్ అనే ప్రాంతం పంజాబ్ అదేవిధంగా ఎయిటీన్ ఎయిటీ టూలో ముంబై ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో బెంగళూరు ఈ ప్రాంతాలలో మనకు మొట్టమొదటగా ఉన్ని పరిశ్రమ స్థాపించబడింది ఫస్ట్ వచ్చేసి కాన్పూర్ ఎయిటీన్ సెవెంటీ ఫోర్ ఇవి ఆధునిక ఉన్ని పరిశ్రమకు సంబంధించి ఇక ఉన్ని ఉత్పత్తి ప్రొడక్షన్ వచ్చేసి మొదటి ప్లేస్ వచ్చేసి రాజస్థాన్ రాజస్థాన్ మొదటి స్థానంలో ఉంది ఉన్ని ఉన్ని ఉత్పత్తిలో సెకండ్ పంజాబ్ ఓకే రాజస్థాన్ తర్వాత పంజాబ్ వచ్చేసి మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి ఉన్ని ఉత్పత్తులు ఇండియా ఇంకా స్వయం సమృద్ధి సాధించలేదు అంటే స్వయం సమృద్ధి అంటే ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి జనాభాకు డిమాండ్కు కావలసినటువంటి ఉన్ని ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ప్రొడ్యూస్ చేయట్లేదు అంత ఉత్పత్తి మన దగ్గర లేదు అంత రా మెటీరియల్ ఈ ఉన్ని అనేది మన దగ్గర లేదు ఓకే అందుకే దాన్ని స్వయం సమృద్ధి సాధించలేదు అని చెప్పేసి అంటాము ఇక మేలు రకం అంటే బెస్ట్ క్వాలిటీ ఉన్ని ఉంటుంది కదా ఈ ఉన్నిని ఇండియా ఆస్ట్రేలియా దేశం నుంచి దిగుమతి చేసుకుంటుంది ఆస్ట్రేలియా ఫేమస్ ఉన్ని ఉత్పత్తికి సో ఈ ఆస్ట్రేలియా నుంచి మన దేశం ఇండియా మేలు రకం మంచి క్వాలిటీతో ఉన్నటువంటి ఉన్నిని మనం దిగుమతి చేసుకుంటున్నాము ఇక వ్యవసాయ లేదా అటవీ ఆధారిత పరిశ్రమలలో ఇంపార్టెంట్ వన్ కుటీర పరిశ్రమలు కాటేజ్ ఇండస్ట్రీ అంటాం కుటీర పరిశ్రమలు ఆ కుటీర పరిశ్రమలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం ఓకే కుటీర పరిశ్రమలు కాటేజ్ ఇండస్ట్రీ వీటి ముఖ్య లక్షణాలు ఏంటంటే ఐదు లక్షల కంటే తక్కువ పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఐదు లక్షలు లేదా అంతకంటే తక్కువ పెట్టుబడితో ప్రారంభిస్తారు పది మంది కంటే తక్కువ మంది పనిచేస్తారు ఒకరు ఇద్దరు ముగ్గురు లేదంటే ఐదారు మంది అలా పనిచేస్తారు పది మంది కంటే అన్నమాట దాదాపుగా సో ఈ విధంగా ఈ పరిశ్రమ అనేది ఉంటుంది ఇందులో ప్రధానంగా వచ్చేసి బీడీల పరిశ్రమ బీడీల తయారీ ఆట వస్తువులు బుట్టల తయారీ బుట్టలు గంపలు ఉంటాయి కదా అవి లక్క లక్క పరిశ్రమ టపాకాయల తయారీ టపాకాయలు ఉంటాయి కదా వాటి తయారీ నెక్స్ట్ షాలువాలు అలాగే సెంట్లు ఓకే సెంట్లు ఇవన్నీ కూడా మనకు ఈ కుటీర పరిశ్రమలు కాటేజ్ ఇండస్ట్రీ కిందకి వస్తుంటాయన్నమాట నెక్స్ట్ బీడీ పరిశ్రమ ఉంది కదా ఈ బీడీ పరిశ్రమలో జీరో పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఉపాధి కల్పి ఉపాధి కల్పించడం జరిగింది ఈ బీడీ పరిశ్రమ అనేది జీరో పాయింట్ నైన్ పర్సంటేజ్ మందికి ఉపాధి కల్పించడం జరిగింది అంటే దాదాపుగా ఒక శాతం ప్రతి వంద మందిలో ఒకరు ఈ బీడీ పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు నెక్స్ట్ బీడీల ఉత్పత్తి వచ్చేసి మొదటి స్థానం మహారాష్ట్ర మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది సెకండ్ వచ్చేసి ఛత్తీస్గఢ్ థర్డ్ ప్లేస్లో తెలంగాణ స్టేట్ తెలంగాణ రాష్ట్రం బీడీలలో బీడీ ఉత్పత్తులలో మూడవ స్థానంలో ఉంది మొదటిది మహారాష్ట్ర రెండవది ఛత్తీస్గఢ్ ఇక లక్క దీని మీద క్వశ్చన్ అడుగుతున్నారు లక్క ఉత్పత్తిలో మొదటి స్థానం ఏది అంటే జార్ఖండ్ ఓకే లక్కలో జార్ఖండ్ మొదటి స్థానంలో ఉంది నెక్స్ట్ చక్కెర పరిశ్రమ పంచదార షుగర్ ఒక షుగర్ ఇండస్ట్రీ చక్కెర పరిశ్రమ ఇది కూడా ఇది కూడా ప్రధానమైనటువంటి పరిశ్రమ దీని గురించి తెలుసుకుందాం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో రెండవ అతిపెద్దది వ్యవసాయ లేదంటే అటవీ సంబంధ పరిశ్రమలు అని చెప్పాం కదా అందులో మొదటిది వచ్చేసి నూలు వస్త్ర పరిశ్రమ టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం కూడా అందులో ప్రధానంగా నూలు వస్త్ర పరిశ్రమ వస్తుంది సెకండ్ ప్లేస్ వచ్చేసి మనకు ఈ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో ఏది అంటే పంచదార లేదా చక్కెర పరిశ్రమ నెక్స్ట్ చెరుకు ఈ చెరుకు ఉత్పత్తి చెరుకును ఎక్కువ ఉత్పత్తి చేసేది బ్రెజిల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇండియా చెరుకు చెరుకు అలాగే చక్కెర కూడా చెరుకు చక్కెర ఉత్పత్తిలో సెకండ్ ప్లేస్ ఉంది ఇండియా చెరుకు ఉత్పత్తిలో సెకండ్ ప్లేసే చక్కెర ఉత్పత్తిలో కూడా సెకండ్ ప్లేసే తేడా గమనించాలి చెరుకు అని అంటే ముడి సరుకు చక్కెర అంటే ప్రొడక్షన్ అయినటువంటి ఉత్పత్తి అయితే చెరుకు ఉత్పత్తిలో బ్రెజిల్ ఉంది మొదటి స్థానంలో చక్కెర ఉత్పత్తిలో క్యూబా ఉంది మొదటి స్థానంలో ఫస్ట్ ప్లేసెస్ ఇవి చెరుకులో బ్రెజిల్ చక్కెరలో క్యూబా ఈ రెండింటిలో సెకండ్ ప్లేస్ ఇండియా చెరుకు ఉత్పత్తిలో అలాగే చక్కెర ఉత్పత్తిలో నెక్స్ట్ మొట్టమొదటి చక్కెర పరిశ్రమ మన దేశంలో మొట్టమొదటి చక్కెర పరిశ్రమ ఎయిటీన్ ఫార్టీ పద్దెనిమిది వందల నలభైలో బీటియా బీటియా అనే ప్రాంతం బీహార్ బీహార్ రాష్ట్రంలోని బీటియా అనే ప్రాంతంలో ఎయిటీన్ ఫార్టీలో మొట్టమొదటి చక్కెర పరిశ్రమ స్థాపించబడింది ఇక చక్కెర ఉత్పత్తిలో వచ్చేసి తొలి రాష్ట్రాలు మన దేశంలో చక్కెర ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాలు ఏవి అంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ యూపీ యూపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లో ఉంది ఏపీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది ఇక షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచ చక్కెర గిన్నె అని చెప్పేసి దేని క్యూబా క్యూబా ఎందుకంటే ఇది అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది కాబట్టి క్యూబాని ప్రపంచ చక్కెర గిన్నె పంచదార పాత్ర అని చెప్పేసి అంటారు షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ షుగర్ బౌల్ ఆఫ్ ద ఇండియా షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ని అంటారు షుగర్ బౌల్ ఆఫ్ ద వరల్డ్ క్యూబా షుగర్ బౌ షుగర్ బౌల్ ఆఫ్ ఇండియా ఉత్తరప్రదేశ్ యూపీ ఓకే నెక్స్ట్ పేపర్ పరిశ్రమ పేపర్ ఇండస్ట్రీ కాగితం అంటాం కదా ఈ కాగితం పరిశ్రమ పేపర్ ఇండస్ట్రీ అనేది కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో ప్రధానమైనటువంటిది పేపర్ ఉత్పత్తికి కావాల్సిన ముడి సరుకులు ఉంటాయి కదా ముడి పదార్థాలలో వెదురు బ్యాంబు వెదురు అనేది సెవెంటీ పర్సంటేజ్ కావాలి ఓకే సెవెంటీ పర్సంటేజ్ మనకు వెదురు అవసరమవుతుంది నెక్స్ట్ సబాయి గడ్డి సబాయి గడ్డి అనేది ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఓకే నెక్స్ట్ బగాసే బగాసే అని అంటే ఈ పంచదార అలాగే బెల్లం ఉత్పత్తి జరుగుతుంటుంది కదా అందులో వచ్చినటువంటి మూడి ఉప ఉత్పన్నం అంటే అందులో వచ్చే ఎక్స్ట్రా ప్రొడక్ట్ అనమాట ఈ బగాసే వచ్చేసి సెవెన్ పర్సంటేజ్ కావాలి అదేవిధంగా మెత్తని కలప చాలా స్మూత్గా ఉన్నటువంటి ఈ కలప ఉంటుంది కదా టింబర్ అది వచ్చేసి ఫైవ్ పర్సంటేజ్ ఫైవ్ పర్సంటేజ్ కావాలి ఇక మిగతా మూడు శాతం ఏమో ఉంటుంది అవి ఇతర పదార్థాలను కలుపుతారు అందులో ప్రధానంగా వచ్చేసి వెదురు అనమాట అందుకే ఇది ఎక్కడైతే వెదురు ఇవన్నీ దొరుకుతాయో అత్యధికంగా ఆ ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంటుంది ఇక ఒక టన్ను పేపర్కు ఒక టన్ను పేపర్ కావాలంటే దానికి ఇరవై రెండు టన్నుల ముడి పదార్థాలు కావాలి ఓకే ఒక టన్ను పేపర్ తయారు చేయాలంటే ఇవన్నీ కలిసి ముడి పదార్థాలు ఇరవై రెండు టన్నులు కావాలి సో ఫ్రెండ్స్ ఇది అనమాట దీని యొక్క ప్రాధాన్యత సో కాబట్టి అవి ఎక్కడైతే దొరుకుతాయో ఆ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంటుంది మొట్టమొదటి పేపర్ కంపెనీ పేపర్ పరిశ్రమ వచ్చేసి ఎయిటీన్ థర్టీ టూ సేరంపూర్ ఎయిటీన్ థర్టీ టూ వెస్ట్ బెంగాల్లోని సేరంపూర్ అనే ప్రాంతంలో స్థాపించబడింది ఇవన్నీ కూడా ప్రతి పరిశ్రమ కూడా నే నేనేవైతే మొట్టమొదటి అని చెప్తున్నానో ఆధు ఆధునిక పరిశ్రమలు అవన్నీ గుర్తుపెట్టుకోండి ఏ ఇయరు ఎక్కడ ఎందుకంటే క్వశ్చన్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ లేదంటే కింది వాటిలో సరైనది కానిది సరైనది ఏది అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎయిటీన్ సెవెంటీ ఎయిటీన్ సెవెంటీలో బల్లీగంజ్ వెస్ట్ బెంగాల్ ఓకే ఈ సేరంపూర్ అనేది స్థాపించినప్పటికీ అది కొన్ని రోజుల తర్వాత మూతబడి మూతబడిపోయింది దాని తర్వాత భారీ స్థాయిలో ప్రధానమైనటువంటిది ఎక్కడ అంటే ఎయిటీన్ సెవెంటీ బల్లీగంజ్ వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో స్థాపించబడింది ఇక పేపర్ ఉత్పత్తిలో తొలి రాష్ట్రాలు పేపర్ ప్రొడక్షన్లో మొదటి స్థానం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఏపీ మొదటి స్థానంలో ఉంది ఇక పేపర్ ఉత్పత్తిలో రెండవ స్థానం వచ్చేసి తెలంగాణ స్టేట్ మన తెలంగాణ రాష్ట్రం అనేది రెండవ స్థానంలో ఉంది ఓకే తెలంగాణ ఎగ్జామ్స్ కాబట్టి తెలంగాణలో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది మన రాష్ట్రం ప్రాముఖ్యంగా ఉన్నటువంటి అంశాలపైన ఇక మహారాష్ట్ర వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ తెలంగాణలో ప్రధానమైనటువంటి ప్రదేశం ఏది అంటే టిఎస్ టీఎస్లో కాగజ్ నగర్ కాగజ్ నగర్ అనే ప్రాంతం ప్రధానంగా ఈ పేపర్ ప్రశ్నకు ఫేమస్ ఫేమస్ అనమాట నెక్స్ట్ ఏపీలో వచ్చేసి రాజమండ్రి తిరుపతి ఈ రెండు ప్రదేశాలు ప్రాముఖ్యం చెందినవి పేపర్ పరిశ్రమకు ఇక న్యూస్ ప్రింట్ అంటే వార్తాపత్రిక కావాల్సిన పేపర్ ఉంటుంది కదా ఆ న్యూస్ ప్రింట్ ఉత్పత్తిలో నేపానగర్ మధ్యప్రదేశ్ నేపానగర్ అనే ప్రాంతంలో మధ్యప్రదేశ్లో న్యూస్ ప్రింట్ ఎక్కువగా తయారవుతుంది ఇది పేపర్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రధానమైనటువంటి అంశాలు నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి తోళ్ళ పరిశ్రమ తోలు ఓకే తోలు అంటే లెదర్ ఇండస్ట్రీ ఈ లెదర్ ఇండస్ట్రీ దేనికి ఏంటి అంటే ప్రాముఖ్యం అంటే దీనితో బెల్టులు బ్యాగులు అలాగే చెప్పులు ఇలాంటి ఉత్పత్తులు తయారవుతాయి ఈ తోల పరిశ్రమకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం ఓకే తోల పరిశ్రమ వచ్చేసి తోళ్ళ పరిశ్రమలో ప్రధానమైనటువ ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి రాష్ట్రాలు నోరు తిరగట్లేదు ఓకే తోల పరిశ్రమలో ప్రధాన రాష్ట్రాలు ఏంటంటే తెలంగాణ తమిళనాడు తమిళనాడు మొదటి ప్లే మొదటి స్థానంలో ఉంది సెకండ్ వెస్ట్ బెంగాల్ థర్డ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ఓకే తమిళనాడు ఫేమస్ నెక్స్ట్ చెప్పుల తయారీ ప్రధాన కేంద్రాలు చెప్పుల తయారీకి మనం రకరకాల చెప్పులు వాడతాం కదా అవి ఎక్కడ తయారవుతున్నాయి ప్రధానంగా అంటే కాన్పూర్ ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ అలాగే ఆగ్రా లక్నో ఇవన్నీ యూపీలో ఉన్నాయి నెక్స్ట్ కలకత్తా ఇంకా చెన్నై ముంబై బెంగళూరు జైపూరు ఇవన్నీ కూడా ప్రధానంగా చెప్పుల తయారీ కేంద్రాలు ఇక తోళ్ళ పరిశ్రమలో ప్రధానంగా ప్రసిద్ధి చెందిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు నెక్స్ట్ ఔషధ పరిశ్రమ ఔషధ పరిశ్రమ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఔషధాలు అంటే మందులు ఉంటాయి కదా వాటి తయారీకి సంబంధించి అనమాట ఔషధ పరిశ్రమ ఫార్ ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఔషధ ఉత్పత్తిలో ఇండియా ఫస్ట్ ప్లేస్ ప్రపంచంలో ఔషధాలు మందుల తయారీ ఉత్పత్తిలో మన దేశం వచ్చేసి మొదటి స్థానంలో ఉంది ట్వంటీ పర్సంటేజ్ ప్రపంచంలో ఇరవై శాతం ఉత్పత్తి మన దేశం నుంచి జరుగుతుంది ఇక అందుకే ఇండియా ఏమంటారంటే ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఏది అంటే ఇండియా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇండియన్ డ్రగ్ అండ్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ ఐడిపిఎల్ అని ఉంటుంది ఇండియన్ డ్రగ్ అండ్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ అది వచ్చేసి నైన్టీన్ సిక్స్టీలో స్థాపించబడింది దీనికి యూనిట్స్ ఉన్నాయి ఓకే దాని యూనిట్స్ వచ్చేసి ప్రధానమైనది రిషికేష్లో ఉంది నెక్స్ట్ హైదరాబాద్లో ఉంది చెన్నైలో ఉంది గురుగాం ముజఫర్పూర్ ఇలా ఐదు యూనిట్స్ ఉన్నాయి ఇండియన్ డ్రగ్ ఫార్మాసూటికల్ లిమిటెడ్ నైన్టీన్ సిక్స్టీలో స్థాపించబడింది నెక్స్ట్ మొట్టమొదటి ఎంఎన్సి కంపెనీ ఓకే ఈ ఫార్మాకు సంబంధించి మొట్టమొదటి ఎంఎన్సీ ఫార్మా కంపెనీ ఏదంటే ర్యాన్ బ్యాక్సీ ర్యాన్ బ్యాక్సీ అనేది ఎంఎన్సి కంపెనీ ప్రధానమైనటువంటిది నెక్స్ట్ బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి హైదరాబాద్ని అంటాం ఇది కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది బల్క్ డ్రగ్ డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఏది అని చెప్పేసి కింద హైదరాబాద్ అలాగే ఇతర రిషికేశో లేకపోతే చెన్నై ఇంకా ఏదైనా పట్టణాలు ఇస్తారు హైదరాబాద్ ఆన్సర్ అవుతుంది ఇది ఔషధాలు మందుల తయారీకి సంబంధించి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రధానమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఓకే ఇప్పటి వరకు మనం వ్యవసాయ లేదా అటవీ సంబంధిత అటవీ ఆధారిత పరిశ్రమల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఇంజనీరింగ్ పరిశ్రమలు ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అంటాం కదా వాటి గురించి తెలుసుకుందాం అందులో ప్రధానమైనటువంటిది రైల్వే పరికరాల తయారీ రైల్వే రైళ్లు ఉంటాయి కదా ఈ రైళ్లకు సంబంధించిన రకరకాల పరికరాలు తయారవుతాయి వాటికి సంబంధించిన పరిశ్రమలు ఉన్నాయి వాటినే రైల్వే పరికరాల తయారీ పరిశ్రమలు పరిశ్రమలు అంటారు రైల్వే ఎక్విప్మెంట్స్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అంటారు అవేంటో చూద్దాం ఓకే రైల్వే పరికరాల పరిశ్రమ మొదటి రైల్వే పరికరాల పరిశ్రమ ఎప్పుడు స్థాపించబడింది అంటే నైన్టీన్ ట్వంటీ వన్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మొట్టమొదటిసారిగా రైల్వే పరికరాల పరిశ్రమ స్థాపించబడింది దాని పేరు ఏంటంటే పెనిన్సులార్ లోకోమోటివ్ కంపెనీ పెనిన్సులార్ లోకోమోటివ్ కంపెనీ అనే పేరుతో స్థాపించబడింది తర్వాత దాని నేమ్ ఓకే ఎలా చేంజ్ చేశారంటే టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ టెల్కో టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీగా తర్వాత మార్చబడింది ఎక్కడ స్థాపించబడింది ఇదంటే సింగ్ బం సింగ్ అనే ప్రాంతం జార్ఖండ్ ఓకే సింగ్ బం జార్ఖండ్ ఒకవేళ ఆప్షన్లో దీని మీద క్వశ్చన్ అడిగి జార్ఖండ్ ఇవ్వలేదు అనుకోండి బీహార్ ఆప్షన్ అవుతుంది ఎందుకంటే ఇది స్థాపించే నాటికి నైన్టీన్ ట్వంటీ వన్ ఈ టైంలో మనకు జార్ఖండ్ లేదు అప్పుడు బీహార్ ఉంది కాబట్టి ఆ ఉద్దేశంతో బీహార్ అని ఇవ్వచ్చు సో జార్ఖండ్ ఆన్సర్ జార్ఖండ్ లేకపోతే బీహార్ మరి ఇప్పుడు జార్ఖండ్ బీహారు రెండు ఇచ్చారు రెండు అనుకున్నప్పుడు జార్ఖండే ఆన్సర్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఇంజన్ ఓకే ఎలక్ట్రిక్ ఇంజన్లు ఉంటాయి కదా అది తయారయ్యే ప్రధానమైనటువంటి ప్రాంతం ఏదంటే చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ ఓకే చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ అనేది ఉంటుంది అక్కడ మనకు ఈ ఎలక్ట్రిక్ ఇంజన్లు తయారవుతున్నాయి ఇక డీజిల్ ఇంజన్లు డీజిల్ ఇంజన్లు వచ్చేసి డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ అనే పేరుతో వారణాసి యూపీ వారణాసిలో తయారవుతుంది ఇక మీటర్ గేజ్లు మీటర్ గేజ్ అంటే మనకు ఈ రైల్వేలు అనేటివి మూడు రకాలు ఉంటాయి ఒకటి బ్రాడ్గేజ్ ఒకటి మీటర్ గేజ్ ఇంకోటి గేజ్ ఓకే ప్రధానంగా ఉండేది బ్రాడ్గేజ్ అనమాట కొండ ప్రాంతాలు కొన్ని ఇరుకుగా ఉన్న ప్రాంతాలు మీటర్ గేజ్ కానీ గేజ్ కానీ వాడుతుంటారు సో ఈ మీటర్ గేజ్ ఇంజన్లు వచ్చేసి మనకు టెల్కో టెల్కో అంటే ఏంటి టాటా ఇంజనీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ జార్ఖండ్లో ఉన్నటువంటి సింభం ఆ ప్రాంతంలో తయారవుతున్నాయి నెక్స్ట్ రైల్వే వ్యాగన్స్ రైల్వే వ్యాగన్స్ వచ్చేసి పేరంబూర్ చెన్నై తమిళనాడు ఓకే ఓకే నెక్స్ట్ రైల్వే వ్యాగన్స్ సంబంధించి ఇంకోటి కూడా ఉంది భారత్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బెంగళూరు ఓకే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ అని చెప్పేసి బెంగళూరులో కూడా ఈ రైల్వే వ్యాగన్స్ ఉత్పత్తి అవుతున్నాయి ఇక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చేసి కపుర్తల పంజాబ్ కపుర్తల అనే ప్రాంతం పంజాబ్లో రైల్వే కోచ్లు తయారవుతున్నాయి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది నెక్స్ట్ న్యూ యూనిట్స్ కొత్తగా కూడా న్యూ యూనిట్స్ ప్రారంభం అవబోతున్నాయి అవి వచ్చేసి రాయ్ బరేలీ ఉత్తరప్రదేశ్ కంచపారా వెస్ట్ బెంగాల్ అనే ప్రాంతంలో ఇక డీజిల్ ఇంజన్కి సంబంధించిన ఫ్యాక్టరీస్ కూడా మనకు కొత్తగా తయారు ఓకే డీజిల్ ఇంజన్కి వచ్చేసి ఫ్యాక్టరీ కొత్త ఫ్యాక్టరీ వచ్చేసి మార్హోవ్రా అనే ప్రాంతం బీహార్లో ఏర్పాటు అవుతుంది అలాగే ఎలక్ట్రిక్ ఇంజన్ ఫ్యాక్టరీ వచ్చేసి కొత్తది మాదేపుర బీహార్ అనే ప్రాంతంలో ఏర్పాటు అవుతుంది ఓకే ఇవి మనకు రైల్వే పరికరాల తయారీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇవన్నీ చూసుకోండి ఈ ఎలక్ట్రిక్ ఇంజన్ ఇక్కడ తయారవుతుంది డీజిల్ ఇంజన్ ఇక్కడ తయారవుతుంది రైల్వే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది అలాగే ఈ మీటర్ ఇక్కడ ఎక్కడున్నాయి ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఓడల తయారీ పరిశ్రమ ఓడలు ఉంటాయి కదా మనకు జల రవాణాలో ఈ ఓడలు అనేటివి తయారవుతుంటాయి ఆ వాటికి సంబంధించినటువంటి షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ అనేది చూద్దాం ఓకే షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ ఓడల తయారీ పరిశ్రమ మొట్టమొదటి వచ్చేసి మనకు నైన్టీన్ ఫార్టీ వన్ మొట్టమొదటిసారిగా నైన్టీన్ ఫార్టీ వన్లో ఏర్పాటు చేయబడింది విశాఖపట్నం వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మొట్టమొదటి ఫిష్ బిల్డింగ్ ఇండస్ట్రీ విశాఖపట్నం నైన్టీన్ ఫార్టీ వన్ హిందుస్థాన్ షిప్ యార్డ్ ఓకే ఇది హిందుస్థాన్ షిప్ యార్డ్ పేరుతో ఉందన్నమాట నైన్టీన్ సిక్స్టీ వన్లో జాతీయం చేయబడింది నైన్టీన్ ఫార్టీ వన్లో స్థాపించబడితే నైన్టీన్ సిక్స్టీ వన్లో ఇది నేషనలైజ్ అయ్యింది హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖపట్నం ప్రధానమైనటువంటి ఓడల తయారు కేంద్రం అది నెక్స్ట్ మీ ఇతర ప్రధాన ఓడ ఓడల తయారు కేంద్రాలు ఎక్కడ ఉన్నాయంటే ప్రధాన ఓడ తయారు కేంద్రాలు కలకత్తా గోవా ముంబాయి కొచ్చిన్ కలకత్తా గోవా ముంబాయి కొచ్చిన్ ప్రాంతాల్లో కూడా ప్రధాన ఓడ నిర్మాణ కేంద్రాలు ఉన్నాయి కొచ్చిన్ నౌకా నిర్మాణ కేంద్రం అనేది దేశంలో అతి పెద్దది ఓకే ఇది జపాన్ సహకారంతో నిర్మించబడింది కొచ్చిన్ నౌకా నిర్మాణ కేంద్రం దేశంలోనే అతి పెద్దదనమాట నెక్స్ట్ మాజగాన్ నౌక నిర్మాణ కేంద్రం ఓకే మాజగాన్ నౌక నిర్మాణ కేంద్రం డాక్యాడ్ అంటాం ఇది వచ్చేసి నేవీ షిప్స్ నేవీ షిప్స్ అంటే ఈ ఇండియన్ ఆర్మీ నేవీ త్రివిధ త్రివిధ దళాలు ఉంటాయి కదా జల రక్షణకు సంబంధించి ఈ నేవీ షిప్స్ ఉంటాయి కదా అవి అన్నమాట జలాంతర్గాములు కావచ్చు ఇతర క్షిపణులు కావచ్చు వాటికి సంబంధించి ఈ నౌకా నిర్మాణ కేంద్రం ఇది ఎక్కడ అంటే మాజగాన్ అని చెప్పేసి ఉంటుంది ఇక షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీ అంటే ఓడలు తయారు కావడమే కాదు కొన్ని ఓడలు పాడైపోతాయి కొన్ని అన్నిటివి డ్యామేజ్ అయిపోతాయి కొన్ని కాలం చెల్లిపోతుంది అలాంటి వాటిని పెద్ద పరిమాణంలో ఉంటాయి కాబట్టి వాటిని మళ్ళీ విడదీసి ఆ భాగాలను రకరకాలుగా ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది మిగతా వాటికి వాడాల్సి ఉంటుంది కాబట్టి పాడైన కాలం చెల్లిన ఓడలను భాగాలను విడదీసి రీసైకిల్ చేయడం కోసం ఈ పరిశ్రమ ఉంటుంది నైన్టీన్ ఎయిటీ దశకంలో పంతొమ్మిది వందల ఎనభైలో ముంబై కలకత్తా ప్రాంతంలో ప్రారంభమైంది ప్రపంచంలోనే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ప్రపంచంలోని అతిపెద్ద షిప్ బ్రేకింగ్ ఫ్యాక్టరీ ఓకే షిప్ బ్రేకింగ్ ఫ్యాక్టరీ అంటే అలాంగ్ అలాంగ్ అనే ప్రాంతం భావ్నగర్ జిల్లా గుజరాత్ ఓకే అలాంగ్ ప్రాంతం భావ్నగర్ జిల్లా గుజరాత్ ప్రపంచంలోనే అతిపెద్ద షిప్ బ్రేకింగ్ ఇండస్ట్రీ ఉంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విమాన తయారీ పరిశ్రమ ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీ విమానాలు ఉంటాయి కదా వాటిని తయారు చేసే ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి విమాన తయారీ పరిశ్రమ ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీస్ మొట్టమొదటిది వచ్చేసి నైన్టీన్ ఫార్టీ పంతొమ్మిది వందల నలభైలో బెంగుళూరులో హిందుస్థాన్ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ అనే పేరుతో స్థాపించబడింది మన దేశంలో మొట్టమొదటిసారిగా నైన్టీన్ ఫార్టీలో ప్రస్తుతం పేరు దాని పేరు ప్రస్తుతం ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హాల్ హెచ్ఏఎల్ అంటాం కదా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అని చెప్పేసి బెంగళూరులో ఉంది అది మన దేశంలో మొట్టమొదటిసారిగా నైన్టీన్ ఫార్టీలో స్థాపించబడింది హిందుస్థాన్ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ అనే పేరుతో ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీ ప్రధాన కేంద్రాలు వచ్చేసి బెంగళూరు కోరాపుట్ నాసిక్ హైదరాబాద్ కోర్బా బరక్పూర్ కాన్పూర్ లక్నో ఈ ప్రాంతాలలో ప్రధానంగా ఎయిర్ క్రాఫ్ట్లు తయారవుతున్నాయి ప్రధానంగా ఈ హెచ్ఏఎల్కి సంబంధించిన పాయింట్స్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మోటార్ వాహనాల తయారీ పరిశ్రమ ఆటోమొబైల్ ఇండస్ట్రీ రకరకాల మోటార్ వాహనాలు ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ అలాగే ఇంకా పెద్ద పెద్ద ట్రక్కులు ఇతర రకరకాల పరిశ్రమ మోటార్ మోటార్ వాహనాలు ఉంటాయి కదా అవి తయారయ్యే కేంద్రాలు కూడా పరిశ్రమలు కూడా మన దేశంలో ఉన్నాయి మన దేశంలో మోటార్ వాహనాల తయారీ పరిశ్రమని సన్ రైజ్ సెక్టార్ అంటారు సన్ రైజ్ సెక్టార్ ఎందుకంటారంటే చాలా వేగంగా ఇది అభివృద్ధి చెందుతుంది సూర్యుడు ఉదయిస్తుంటాడు కదా ఉదయిస్తున్నట్లుగా ఈ పరిశ్రమ కూడా బాగా ఉదయిస్తూ పరి బాగా అభివృద్ధి చెందుతూ ఉంది ప్రస్తుతం దేశంలో అన్ని రకాలుగా చిన్న పెద్ద వాహనాల తయారీ వాహనాలు తయారవుతున్నాయి మన దేశంలో అన్ని రకాలుగా చిన్న వాహనాలు పెద్ద పెద్ద వాహనాలు అన్నీ కూడా తయారవుతున్నాయి ప్రీమియర్ ఆటోమొబైల్స్ లిమిటెడ్ అని చెప్పేసి మొదటిసారిగా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్థాపించబడింది కుర్లా అనే ప్రాంతం ముంబైలో ప్రీమియర్ ఆటోమొబైల్స్ లిమిటెడ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ కుర్లా అనే ప్రాంతం ముంబైలో స్థాపించబడింది ఇక హిందుస్థాన్ మోటార్ లిమిటెడ్ అని చెప్పేసి కలకత్తాలో స్థాపించబడింది అది ఎప్పుడంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో హిందుస్థాన్ మోటార్స్ లిమిటెడ్ కలకత్తా ప్రాంతంలో స్థాపించబడింది ఇక వాటితో పాటు ప్రధాన ఆటోమొబైల్ ఉత్పత్తి కేంద్రాలు వచ్చేసి చెన్నై అలాగే ఢిల్లీ గురుగాం జబల్పూర్ జమ్షెడ్పూర్ కలకత్తా నోయిడా ముంబై ఇవన్నీ ప్రాంతాల్లో కూడా ప్రధానంగా ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అనేటివి ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఓకే ఇవి మనకు ఇంజనీరింగ్ ఆధారిత పరిశ్రమలు సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనం ఖనిజ ఆధారిత మినరల్ బేస్డ్ అలాగే అగ్రికల్చర్ బేస్డ్ అగ్రికల్చర్ లేదా ఈ ఫారెస్ట్ బేస్డ్ అలాగే ఇంజనీరింగ్ ఆధారిత పరిశ్రమలు చూసాం ఇక మౌలిక పరిశ్రమలు కోర్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి ఒక పదం ఉంటుంది అదేంటో చూద్దాం ఓకే మౌలిక పరిశ్రమలు కోర్ ఇండస్ట్రీస్ అంటాం బేసిక్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి కూడా అంటుంటాం అనమాట డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ డిఐపిపి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ డిఐపి వాళ్ళు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని చెప్పేసి ఒక నివేదిక ఇస్తారు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఐఐపీ డబుల్ ఐపి అని చెప్పేసి ఇస్తారు అనమాట ఓకే ఈ ఐఐపిలో ఇండస్ట్రియల్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఫార్టీ పాయింట్ టూ సెవెన్ వాటా నలభై పాయింట్ రెండు ఏడు శాతం వాటా ఎనిమిది ఎనిమిది పరిశ్రమల నుంచి ఉందన్నమాట ఎనిమిది కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఈ కోర్ ఇండస్ట్రీస్ మౌలిక పరిశ్రమలు అని చెప్తామో వాటి నుంచి ఫార్టీ పాయింట్ టూ సెవెన్ ఉత్పత్తి జరుగుతుంది ఈ ఎనిమిది పరిశ్రమలు దేశంలో అన్ని పరిశ్రమలకు విన్నముక్క లాంటివి ఏ రకమైన పరిశ్రమ కావాలన్నా ఉత్పత్తి జరగాలన్నా డెవలప్ కావాలన్నా ఈ పరిశ్రమలు ఖచ్చితంగా ఉండాలి అవేంటో చూద్దాం ఎయిట్ కోర్ ఇండస్ట్రీస్ వీటి నుంచి కూడా క్వశ్చన్ అడగవచ్చు మౌలిక పరిశ్రమలు లేదా కోర్ ఇండస్ట్రీ కానిది ఏది అని చెప్పేసి కొన్ని పరిశ్రమలు ఇస్తారు అందులో ఏదో ఒకటి తప్పిస్తారు దాన్ని గుర్తించాల్సి ఉంటుంది అలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు అవి వచ్చేసి బొగ్గు ఓకే బొగ్గు పరిశ్రమ బొగ్గుకు సంబంధించి కోల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఎరువులు ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ నెక్స్ట్ చమురు ఓకే చమురు ఆయిల్ అని చెప్పేసి ఉంటారు కదా పెట్రోలియం ఇవన్నీ ఆయిల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇనుము ఉక్కు ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ నెక్స్ట్ సహజ వాయువు నేచురల్ గ్యాస్ అదొకటి నెక్స్ట్ సిమ సిమెంట్ సిమెంట్ ఇండస్ట్రీ నెక్స్ట్ విద్యుత్ ఎలక్ట్రిక్ ఇండస్ట్రీ ఓకే నెక్స్ట్ చమురు శుద్ధి ఉత్పత్తులు ఓకే ఆయిల్ని రిఫైనరీ చేస్తాం కదా దాని నుంచి వచ్చే ఉత్పత్తులు ఇవి ప్రధానంగా ఎనిమిది పరిశ్రమలు వీటిని మౌలిక పరిశ్రమలు కోర్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి అంటాం ఇవి గనక లేకపోతే ఇవి కనుక లేకపోతే ఇతర పరిశ్రమలు ఇతర డెవలప్మెంట్ అనేది జరగదు ఇక వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉంటాయో పబ్లిక్ సెక్టార్ సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉంటాయో వాటిని మహారత్న నవరత్న మినీరత్న మినీరత్ని మినీరత్న కేటగిరీ వన్ మినీరత్న కేటగిరీ టూ అని నాలుగు రకాలుగా విభజించి ఉన్నారు వీటి నుంచి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఎట్లా అడుగుతారంటే ఈ కింది వాటిలో మహారత్న కంపెనీ కానిది ఏది లేదంటే మహారత్న కంపెనీ ఏది ఈ కింది వాటిలో నవరత్న కంపెనీ ఏది ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఏంటో ఒకసారి చూద్దాం ఓకే మహారత్న మహారత్న కంపెనీలు వచ్చేసి పదకొండు ఉన్నాయి మన దేశంలో ఎన్ని ఉన్నాయి అంటే పదకొండు కంపెనీలను మహారత్న కంపెనీలు అని చెప్పేసి పేర్కొన్నారు నవరత్న వచ్చేసి పదమూడు అలాగే మినీరత్న కేటగిరీ వన్ వచ్చేసి అరవై ఒకటి నెక్స్ట్ మినీరత్న కేటగిరీ టూ వచ్చేసి పన్నెండు ఈ విధంగా మనకు నాలుగు రకాలుగా విభజించారు అందులో మనం ప్రధానంగా ఈ మహారత్న అలాగే నవరత్న చూడాల్సి ఉంటుంది వీటి నుంచి క్వశ్చన్ ఎక్కువ అడుగుతున్నారు మహారత్న చూద్దాం మహారత్న కంపెనీ మొత్తం ఎన్ని అంటే పదకొండు అందులో మొదటిది వచ్చేసి మొదటిదని కాదు అన్ని ఆర్డర్ ఉన్నాయి ఒకటి ఒకటి అని చెప్తాను భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ బిహెచ్ఎల్ ఓకే భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అని చెప్పేసి ఉంటారు కదా ఇది మహారత్న కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్ కోల్ ఇండియా లిమిటెడ్ కూడా మహారత్న కంపెనీ నెక్స్ట్ గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ గ్యాస్కి సంబంధించి ఇది కూడా మహారత్న కంపెనీ నెక్స్ట్ ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా మనకు మహారత్న కంపెనీ కేటగిరీలో ఉంది నెక్స్ట్ ఎన్టీపీసీ ఎన్టీపీసీ ఓకే ఇది కూడా మనకు ఈ మహారత్న కంపెనీలో ఉంది ఓకే నెక్స్ట్ ఓఎన్జిసి ఓఎన్జిసి కూడా మనకు ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అనుకుంటుంది ఓఎన్జిసి కూడా మనకు ఈ మహారత్న కంపెనీలో ఉంది నెక్స్ట్ సేల్ సేల్ ఓకే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి అంటాం కదా ఇది కూడా మహారత్న కంపెనీ కేటగిరీలో ఉంది నెక్స్ట్ బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇది కూడా మహారత్న కంపెనీ హెచ్పిసిఎల్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అలాగే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అదేవిధంగా పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ పదకొండు మనకు మహారత్న కంపెనీలు బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి నవరత్న నవరత్న పదమూడు పదమూడు ఉన్నాయి థర్టీన్ అవి చూద్దాం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇది నవరత్న కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది ఇది కూడా నవరత్న ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అలాగే అదే అదేవిధంగా హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోక్రాఫ్ట్ ఏరోనాటికల్ లిమిటెడ్ నెక్స్ట్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ నెక్స్ట్ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ అలాగే నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ అలాగే నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ అదేవిధంగా నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ఓకే నెక్స్ట్ రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ నెక్స్ట్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అదేవిధంగా లాస్ట్ వన్ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈ పదమూడు నవరత్న కేటగిరీలో ఉన్నాయి ఓకే నవరత్న మహారత్న ఈ రెండు చూసుకోండి ఏవి ఏ కేటగిరీలు ఉంటాయి దీని నుంచి క్వశ్చన్ అడిగితే కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయొచ్చు ఓకే ఇది వచ్చేసి మనకు పరిశ్రమలు మొత్తం చాప్టర్ ఈ వీడియో చూసి చూసిన వాళ్ళు ఫస్ట్ టూ పార్ట్స్ చూడకపోతే చూడండి అదేవిధంగా నచ్చితే లైక్ చేయండి సో ఫ్రీ క్లాసెస్ ఇలానే కంటిన్యూ అవుతుంటాయి ఇంకేమైనా డౌట్స్ వస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఓకే నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనకు రవాణా మరియు కమ్యూనికేషన్ అనే దానిపైన ఉంటుంది ఇండియన్ జాగ్రఫీలో భాగంగా ఓకే చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్